క్రికెట్ అనేది టీమ్ గేమ్. జట్టుగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయి. వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమే. కాకపోతే నిలకడగా విజయాలు సాధించాలంటే జట్టుగా రాణించాల్సిందే. అయితే విజయాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు సైతం అభిమానులకు కిక్కిస్తాయి. ఆయా ప్లేయర్ల మీద అభిమానం పెరిగేలా చేస్తాయి. క్రికెటర్లు సాధించే ఒక్కో మైల్ స్టోన్ వారి కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే ప్రతి బ్యాటరు పరుగుల పండుగ చేసుకోవాలనుకుంటాడు. బరిలో దిగినప్పుడల్లా మైల్ స్టోన్స్ సెట్ చేయాలనుకుంటాడు. హాఫ్ సెంచరీలు సెంచరీలు బాధేయాలనుకుంటాడు. బౌలర్లు కూడా అంతే. వికెట్ల మూత మోగించి క్రికెట్ చరిత్రలో తమదైన సంతకం చేయాలనుకుంటారు. నిజానికి కెరియర్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మైల్ స్టోన్సే మధురానుభూతులుగా కనిపిస్తాయి. ఏం సాధించామన్న దానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయి. అందుకే బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా సెంచరీ సాధించినా సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పటి వరకు క్రీజులో పడిన కష్టానికి వచ్చిన ఫలితంగా ఆ పరుగులను చూస్తారు. హాఫ్ సెంచరీ మార్కును అందుకోగాని బ్యాట్ను పైకెత్తుతారు. ఒక్కో పరుగు సాధించేలా మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఒత్తిడిని ఉఫ్మని ఉదేసి జట్టు కోసం 50 సాధించామన్న కిక్కు కోసము బ్యాట్తో ఫ్యాన్స్కు అభివాదం చేస్తారు. బ్యాటర్స్కు 50 పరుగులు అనేదే ఓ బెంచ్ మార్క్. అందుకే ఆ మార్కును అందుకోగాని బ్యాట్ను పైకెత్తడం సంప్రదాయంగా మారింది. 50 పరుగులు కొట్టడం ఒక ఎత్తైతే 100 పరుగులు చేయడం మరో ఎత్తు. ఫార్మాట్ ఏదైనా సెంచరీ అనేది బ్యాటర్స్కు టానిక్లా పనిచేస్తుంది. రికార్డుల మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. సెంచరీ చేసిన ప్రతిసారి తానేంటో విమర్శకులకు సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతుంది. జట్టు కోసం 100 పరుగులు చేశామన్న సంతృప్తి బ్యాటర్కు కలుగుతుంది. ఆ సంతృప్తిని మరో ఎండ్లో ఉన్న సహచర ప్లేయర్తో పాటు అభిమానులు ఇతర టీమ్మేట్స్తోనూ బ్యాటర్స్ పంచుకుంటారు. 3 అంకెల స్కోర్ను అందుకోగానే హెల్మెట్ను తీసేస్తారు. బ్యాట్ను పైకెత్తుతారు. కొందరైతే దేశంపై అభిమానం చాటుకుంటారు. హెల్మెట్ మీద ఉండే క్రికెట్ బోర్డు గుర్తును, నేషనల్ ఫ్లాగ్ ఇమేజ్ను ముద్దాడతారు. డెడికేషన్తో శతకం సాధించామన్న మెసేజ్ను ఇస్తారు. బాల్తో మ్యాజిక్ చేసినప్పుడు బౌలర్లు కూడా సంబరాలు చేసుకుంటారు. గ్రౌండ్ను విడిచి వెళ్లేటప్పుడు చేతితో బాల్ను పైకెత్తి చూపిస్తారు. అయితే హాఫ్ సెంచరీ సెంచరీ 5 వికెట్స్ హాల్ సాధించినప్పుడు ప్లేయర్లు ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ నిబంధన లేదు. కాకపోతే దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఒకప్పటి బ్రాడ్మన్ నుంచి ఇప్పటి కేఎల్ రాహుల్ వరకు ఆ ట్రెండ్ కనిపిస్తుంది. రాబోయే క్రికెటర్లు కూడా ఈ ట్రెడిషన్ను ఫాలో అయిపోతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, బాధ్యతను గుర్తు చేసుకోవడానికి ఇదో మార్గమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.